ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకట నారాయణరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉల్లి ధరల పెరుగుదల నేపథ్యంలో రీటైలర్లు, హోల్సేల్ వ్యాపారుల వద్ద స్టాక్ పరిమితిని ప్రభుత్వం తగ్గించింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జార్ఖండ్ లో జరగనున్న 5వ చివరి విడత అసెంబ్లీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లను నేడు పరిశీలిస్తారు. నేపాల్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 17 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 42 మెడల్స్తో భారత్ 2వ స్థానంలో కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాల పాటు పొడిగించే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ప్రస్తుత రిజర్వేషన్ల గడువు 2025 జనవరితో ముగియనుండగా 10 సంవత్సరాల పొడిగింపు వల్ల 2035 జనవరి వరకు కొనసాగుతాయి. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. జాతీయ పౌరసత్వ సవరణ బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే అవకాశం లభిస్తుండగా, హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ వర్గాలకు చెందిన వారికి కూడా పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ తెచ్చారు. వచ్చే వారం పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెడతారు. ఉల్లి ధరల పెరుగుదల నేపథ్యంలో రీటైలర్లు, హోల్సేల్ వ్యాపారుల వద్ద స్టాక్ పరిమితిని ప్రభుత్వం తగ్గించింది. రీటైలర్ల వద్ద 5 టన్నులు, హోల్సేల్ వ్యాపారుల వద్ద 25 టన్నుల వరకు ఉండవచ్చని పరిమితిని విధించింది. బ్రిటన్ మార్కెట్లో ఉల్లిని అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దిగుమతి చేసుకునే ఉల్లిపై స్టాక్ పరిమితి విధించలేదంటూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్విలాస్ పాస్వాన్ ట్వీట్ చేశారు. తొలుత రీటైలర్ల వద్ద 10 టన్నులు, హోల్సేల్ వ్యాపారుల వద్ద 50 టన్నుల వరకు ఉల్లి స్టాక్ ఉంచుకునేందుకు అవకాశం ఉండేది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం కు సుప్రీంకోర్టు ఈరోజు ఐఎన్ఎక్స్ మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసు పెట్టింది. చిదంబరానికి బెయిల్ నిరాకరిస్తూ నవంబర్ 15వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. చిదంబరం 21వ తేదీ నుంచి 105 రోజుల పాటు కస్టడీలో ఉన్నారు. జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం చిదంబరానికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టుకు తెలియజేయకుండా విదేశాలకు వెళ్లవద్దని షరతు విధించింది. 2 లక్షల రూపాయల పూచికత్తు, అంతే మొత్తంలో ష్యూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ఎంఎన్పీని ప్రక్షాళన చేసింది. ఈ మొత్తం ప్రక్రియను వేగవంతంగానూ, సరళతరంగానూ చేసేందుకు ఈ ప్రక్షాళన చేపట్టింది. సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వారానికి 3 పనిదినాల్లో టైం లైన్ను నిర్ధారించింది. ఒక సర్కిల్ నుంచి మరో సర్కిల్కు పోర్టు మార్పులకు అభ్యర్థనను వారంలో 5 పనిదినాల్లో చేసేట్టు టైం లైన్ నిర్ధారించింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ పథకాన్ని మరింత విస్తృతపరిచేందుకు 4వ దశ ప్రాంతీయ కనెక్టివిటీ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈశాన్య ప్రాంతాల్లోని కొండ ప్రాంతాలకు, జమ్మూ కాశ్మీర్, లడఖ్లోని హిమగిరులకు ఈ సర్వీసులను నడిపేందుకు దీనిని ప్రారంభించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న స్వీడన్ రాజు కార్ల్ రాణి సిల్వియా ఈరోజు ముంబైలో పర్యటిస్తారు. వారి వెంట వాణిజ్య ప్రతినిధి వర్గం ముంబై చేరుకుంటుంది. వారి గౌరవార్థం మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఈ మధ్యాహ్నం నిందిస్తున్నారు. వారు బీచ్ ను శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొంటారు. అబాధ్యులైన పిల్లల పాఠశాలను కూడా సందర్శిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు సియాంగ్ జిల్లాలో ఆయుధాలు, మందుగుండు సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. ఒక వ్యక్తి నుంచి 2 నాటుతుపాకులను స్వాధీనం చేసుకున్నప్పుడు అతడిచ్చిన సమాచారం మేరకు ఆయుధాలను సరఫరా చేసే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆయుధాలను సరఫరా చేసే వ్యక్తి బీహార్ కు చెందిన మహేంద్ర యాదవ్ గా గుర్తించినట్లు ఆయన చెప్పారు. అతడిని అరెస్ట్ చేయడానికి పలుసార్లు ప్రయత్నించినట్లు కూడా వెల్లడించారు.
పిస్టోళ్లను బీహార్ లోని ముజఫర్పూర్ నుంచి తెచ్చినట్లు మహేంద్ర యాదవ్ అంగీకరించినట్లు ఆయన చెప్పారు. ఒక్కొక్క తుపాకీని 20,000 రూపాయలకు అమ్ముతున్నట్లు అతడు అంగీకరించాడని సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్లో 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత ప్రమాద గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రభుత్వ యంత్రాంగం మంజూరు చేసింది. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఈ పాలసీని మంజూరు చేస్తారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఈ పాలసీ కాలపరిమితి 3 సంవత్సరాలు. జార్ఖండ్లో ఈ నెల 20న 16 నియోజకవర్గాల్లో జరగనున్న 5వ చివరి విడత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 289 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఒక చివరి రోజే 119 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నేడు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి శుక్రవారం ఆఖరి రోజు. మరోవైపు 2వ, 3వ విడత ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 7న 2వ విడత ఎన్నికల్లో భాగంగా 20 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో రేపు జరిగే 15 అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మాత్రమే సెలవు ప్రకటించారు. రేపు సాయంత్రం వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. 42,000 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు నియోగిస్తున్నారు. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ మేనేజ్మెంట్ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అమలు జరపనుంది. ఈ విధానాన్ని ఆన్లైన్ పోర్టల్ ద్వారా అమలు జరపనుంది. 2020 జనవరి 1వ తేదీ నుంచి పార్టీల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసే దరఖాస్తుదారు తన దరఖాస్తు ఏ దశలో ఉందో ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా తెలుసుకునేందుకు దీనివల్ల వీలు కలుగుతుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2.1 కోట్ల రిఫండ్ కేసులను 28వ తేదీ నాటికి పరిష్కరించింది. గత సంవత్సరంతో పోలిస్తే 20% ఎక్కువ కేసులను ఆదాయం పన్ను శాఖ ఈ ఏడాది పరిష్కరించింది. గత సంవత్సరం 1.19 లక్షల కోట్లు మాత్రమే రిఫండ్ ఇవ్వగా ఈ ఏడాది 1.46 కోట్ల రూపాయలను రిఫండ్గా చెల్లించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ తెలిపింది. చంద్రునిపై కూలిపోయిన విక్రమ్ ల్యాండర్ శిథిలాలను నాసా గుర్తించినట్లు వచ్చిన వార్తలపై ఇస్రో చైర్మన్ కె శివన్ స్పందించారు. ల్యాండర్ జాడను నాసా గుర్తించలేదని, దాని జాడను ఇస్రో ఎప్పుడూ గుర్తించిందని ఆయన స్పష్టం చేశారు. తమ సొంత ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్ ను గుర్తించిందని, అయితే కమ్యూనికేషన్ జరపలేకపోతున్నామనే విషయాన్ని తాము ఎప్పుడో ఇస్రో వెబ్సైట్లో కూడా పెట్టామని శివన్ వెల్లడించారు. దక్షిణాసియా గేమ్స్లో భారత అథ్లెట్స్ ట్రాక్లోనూ క్షేత్రస్థాయి ఈవెంట్లలో 4 స్వర్ణాలను, 4 రజతాలను, 2 కాస్యాలను సాధించారు. సర్వేస్ అనిల్ కుమార్ పురుషుల హైజంప్లో 2.1 మీటర్ల హైట్లో కొత్త రికార్డు నెలకొల్పారు. 2004లో శ్రీలంకకు చెందిన విజ్ శేఖర్ 2.20 మీటర్లతో రికార్డు సృష్టించగా, ఇప్పుడు అనిల్ కుమార్ దానిని అధిగమించారు. భారత అథ్లెట్లు ఇప్పటి వరకు 42 పతకాలను సాధించారు. వాటిలో 17 స్వర్ణాలు, 16 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉల్లి ధరల పెరుగుదల నేపథ్యంలో రీటైలర్లు, హోల్సేల్ వ్యాపారుల వద్ద స్టాక్ పరిమితిని ప్రభుత్వం తగ్గించింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జార్ఖండ్లో జరగనున్న 5వ చివరి విడత అసెంబ్లీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లను నేడు పరిశీలిస్తారు. నేపాల్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 17 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 42 మెడల్స్తో భారత్ 2వ స్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.